వీడియో ఒకసారి ఏ చూపిస్తాం, అది కూడా మీరు ఒకసారి చూడండి. ముఖ్యమంత్రి చెప్పడం వస్తున్న మాట ఏంటి అధ్యక్ష, బాస్టర్డ్ మీరు అన్న మాట. యూ షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. కాలేజ్ ఒక ఎంప్లాయీ, ఒక ఎంప్లాయీని, ఒక ఉద్యోగస్తుంది, మీరు ప్రభుత్వ ఉద్యోగం పెట్టుకొని అధ్యక్ష బాస్టర్డ్ అని చెప్పి అంటే ఎంత దారుణమైన అధ్యక్ష. ఎక్కడన్నా ఉందో అది, ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. ఇంత దారుణంగా ఒక ముఖ్యమంత్రి అంటే ఇతన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఈ ముఖ్యమంత్రిని ఏ విధంగా దీనిపైన తీర్మానం పాస్ చేస్తారా మీరు? ఒకవేళ మీరు సస్పెండ్ చేయాలంటే చెప్పండి, ఉన్మాదం దానికి సస్పెండ్ చేయండి. ఐఎమ్ నాట్ ఐఎమ్ ప్రిపేర్డ్, పబ్లిక్ షుడ్ నో. నువ్వు ఉన్మాది అవునా కాదా, ఉన్మాద చర్యలు అవునా కాదా ప్రజలు డిసైడ్ చేయనండి. అంటే నువ్వు చెప్పులతో కొట్టినప్పుడు, లేకపోతే నువ్వు ఉరేయమన్నప్పుడు, నడి రోడ్లో ఉరిదీయమన్నప్పుడు అప్పుడు లేదా, కాల్చమన్నప్పుడు నడి రోడ్లో కాల్చేయమన్నప్పుడు లేదా? నీకొక రూలా, మాకొక రూలా? స్పీకర్ గారు ఆనందం, కనీసం ఎప్పుడైనా సరే అసెంబ్లీలో ఇలాంటి జరిగినప్పుడు అసెంబ్లీ అడ్జర్న్ చేసి ముఖ్యమైన నాయకుల్ని ముందు పిలిచి మాట్లాడి, తర్వాత అందులో ఇన్వాల్వ్ అయిన పిలిపించి మాట్లాడి, ఇది కరెక్ట్ కాదు, ఇది జరిగింది, చూడండి ఎవిడెన్స్తో అని చూపిస్తారు. ఇప్పుడన్నా ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, బయట కానీ లోపల కానీ ఇవన్నీ కెమెరాలు ఇవన్నీ వచ్చాయి. ఒకప్పుడు ఇవి లేనప్పుడు కూడా రికార్డు చూసుకొని, అసెంబ్లీ రికార్డు చూసుకొని దాన్ని బట్టి బిహేవ్ చేసేవాడు. ఆ రికార్డు వాయిస్ అని తీసుకొని దాన్ని బట్టి బిహేవ్ చూసుకొని, ఈ మార్గం అన్నారు, ఈ మార్గం అనలేదు, అవన్నీ అసెస్ చేసి వినిపించి దానిపైన ఎవరేం సమాధానం చెప్పాలి చెప్పించేవాళ్ళు. కనీసం అసెంబ్లీలో జరిగితే స్పీకర్కి బాధ్యత లేదా? పిలవాలనా లేదా? మాట్లాడడం లేదా? ఇదేనా హుందాతనం? ఆయనకు అనుభవం లేదు, ముఖ్యమంత్రికి అనుభవం లేదు, అరగెన్సీ ఉంది, గర్వం ఉంది, ఎగో ఉంది, ఒళ్ళంతా పొగురు కూడా ఉంది. కనీసం స్పీకర్కైనా గౌరవం ఉండాలి కదా. యు ఆర్ సేయింగ్ యు ఆర్ మోర్ మెచ్యూర్డ్, మీ అనుభవం ఏమైంది, ఇవన్నీ కూడా పెట్టాలి కదా. కావాలంటే ముందు మా వాళ్ళని పిలవండి, వాళ్ళని పిలవండి, ఇద్దరు కూర్చొని చూస్తారు, చూసిన తర్వాత అప్రూవ్డ్ కన్వీనర్స్ మమ్మల్ని కూడా పిలవండి, ఏం చేయాలో స్ట్రాటజీ చెప్పండి. అది ప్రొసీజర్, ఇది ప్రొసీజర్ కాదు. అంటే బెదిరింపులు, బ్లాక్మెయిల్ చేయడం, ఏదో ఐ హ్యాండెడ్ బిహేవియర్, మేమేదో సరెండర్ అయిపోతాం, భయపెట్టేస్తే అనుకొని, ఒక నేను ఎప్పుడో చెప్పాను, ఒక ఆంబోతుల మారిగా ఎగిరి పడిపోతున్నారు. లాస్ట్లో కూడా నేను మాట్లాడితే మాట్లాడకుండా చేయడం ఎవ్రీడే చేస్తున్నారు, ఈరోజు కూడా చేశారు. మీకు స్టఫ్ ఉంటే, మీరు తప్పు చేయకపోతే మాకు మైక్ ఇవ్వండి, మేము చెప్తాం, తర్వాత మీరు చెప్పండి. మేము తప్పు చెప్తే మీరు కండెమ్ చేయండి. ఈరోజు నేను చెప్పాను ఈ విషయం, ఇది కాదు, ఏది చూపించి చెప్పండి. ఏమైనా నువ్వు మరిగా అన్నావు కదా, ఎవిడెన్స్ ఉంది చెప్పండి. ఎవిడెన్స్ లేని దానికి కొంతమంది ఉద్యోగస్తులు కూడా చెప్పి వాళ్ళ దగ్గర స్టేట్మెంట్లు, వాళ్ళకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇది రాజకీయపరమైన విషయం, అనవసరంగా మీకు ఎప్పుడు మేము వ్యతిరేకం కాదు, మీరు ఇన్వాల్వ్ కావద్దండి. మీరు వినండి, ఇని నేను అనుంటే అప్పుడు మీరు చెప్పండి, నేను సవరించుకుంటా. కానీ ఎవరో చెప్పారని మీరు కావాలని రియాక్ట్ అయితే అది న్యాయం కాదు, సబబు కాదు, మంచిది కూడా కాదు. ఆ విషయం వాళ్ళకు కూడా అప్పీల్ చేస్తున్నా. వీళ్ళందరినీ, నేనేదో ఒక పక్కన వీకర్ సెక్షన్స్ ఎస్సీల్ని, లేకుంటే క్రిస్టియన్స్ని, లేకుంటే ఇంకొకరిని, ఎవరిని కావాలని వాళ్ళు తీసుకొచ్చే పరిస్థితికి వస్తున్నారు. ఇది మంచి పరిస్థితి కాదు. నేను ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ అవే ది క్వశ్చన్,
ఆన్ మెరిట్. చీఫ్ మార్షల్కి అధికారం ఉందా? అపోజిషన్ లీడర్ని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని అడ్డుకునేసే అధికారం ఉందా? 2, 11వ సంవత్సరం అపోజిషన్ లీడర్ని, నా రోల్ నాకు తెలియదా? నేను లోపల వస్తే నా ముఖం ఆయనకు తెలియదా? గుర్తుపట్టలేడా? ఎందుకు అడ్డుపడ్డారు? నేను పోతానంటే ఎందుకు రానీడు? బ్యానర్స్ లేవు, ఫ్లెక్సీస్ లేవు, లేకుంటే ఇంకోటి లేవు, ప్లేకార్డ్స్ లేవు. ఈరోజు అందుకే నేను ముందుగానే మా వాళ్ళకి చెప్పి దూరంగానే తీసేమన్నాం. ఈరోజు 20 అడుగులు ముందు చెప్తే అక్కడి నుంచి కూడా ఇచ్చేసేయండి, మనం వద్దు, గొడవలు వద్దు, మనం అవసరం పోవాలని చెప్పి చాలా స్పష్టంగా మా వాళ్ళకి చెప్పి ముందుకు పోయాం. ముందుకు పోతే లోపలికి పోతానే ఏంటి ఇవన్నీ? మాకంటే ముందు ఈరోజు క్వశ్చన్ అవ్వర్లేదు. అంటే స్పీకర్ అనుకుంటే మొన్న ఒక ఎమ్మెల్యేకి ఛాన్స్, ఈరోజు ఒక మంత్రి లేస్తే ఛాన్స్. ఇది అత్యవసర పరిస్థితి. ఎప్పుడు కూడా ఒక ప్రెసిడెంట్ చూస్తే ఎప్పుడు జరిగాయంటే ఇవన్నీ? ఒక ఆ రోజు ఉదయం ఒక పెద్ద రైలు యాక్సిడెంట్ అయిపోయో, లేదంటే ఏదో మేజర్ ఈవెంట్ జరిగిపోతేనో, అత్యంత అవసరమైన విషయం, అత్యంత విషయాన్ని గురించి చర్చించాం. అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి దానికి వాల్యూ లేకుండా చేస్తున్నారా మీరు? అసెంబ్లీకి వాల్యూ లేకుండా చేశారా? శాంక్టిటీ లేదా? పవిత్రత లేదా? ఎక్కడికి పోతున్నారు మీరు? దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గ్రహిస్తున్నా. ఇలాంటివి మీరే చూశారు, ఇంకా 10 సార్లు కాదు, 100 సార్లు రాష్ట్రం అంతా చూపిమ్మన్నాను. మా అచ్చెన్నాయుడు గారు చెప్పారు, రాష్ట్రం అంతా చూపిద్దాం, ఇంటింటికి చూపిద్దాం, ఊరూరు తీసే పదాం, ఎవరు తప్పు ఎవరు రైట్ అని. 2 ఏ చూపిద్దాం ఇప్పుడు. మీరు అసెంబ్లీలో ఏం చెప్పారు, నేను బయట ఏం చేశాను, 2 కంబైన్ చేసి చూపిద్దాం. చూడండి పబ్లిక్ అంతా ఎవరిని చీకొడతారని. ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు లేచేయడం, ఇష్టప్రకారం మాట్లాడడం, వాళ్ళకి మైక్ 1 అవర్, 15 నిమిషాలు, 2 నిమిషాలు, 1/2 అవర్ తిట్లు దండకం. ఏ ఎమ్మెల్యేనా నా పేరు చెప్పకుండా మాట్లాడుతున్నారండి? నేను అందుకే రామ జపం వదిలిపెట్టి నా జపం చేస్తున్నారని, చంద్ర జపం చేస్తున్నారని. తమాషాగా ఉంది మీకు. ఊందాతనం లేని అసెంబ్లీ, ఊందాతనం లేని విషయాలు, కక్ష సాధింపు చర్యలు. మీకు అధికారం ఇచ్చింది కక్ష సాధింపు చర్యల కంటే మీకు ఇచ్చేవాళ్ళు కాదు అధికారం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు అధికారం ఇచ్చింది రాష్ట్రానికి మంచి చేస్తారని. ఏ మంచి చేయకుండా ఏదో స్లోగన్స్ పెట్టి రివర్స్ టెండరింగ్ అంట. ఏం రివర్స్ టెండరింగ్ అంటే? రిజర్వ్ టెండరింగ్. అది ఏమవుతుందో ఒక 5-6 కంపెనీలు పెట్టుకుని వాళ్ళకే ఇస్తున్నారు. మీరు పేదవాడికి ఇవ్వడంలా, సర్పంచులు పనులు చేయించారు మెటీరియల్ కాంపోనెంట్, వాళ్ళకి డబ్బులు ఇవ్వడంలా. ఎవరికి ఇస్తున్నారు? ఒక 3-4 కంపెనీలు మీ ఓన్ కంపెనీస్కి ఇచ్చుకుంటున్నారు. మీ ఎమ్మెల్యేల కంపెనీలు, మీ మంత్రుల కంపెనీలు, మీకు కావాల్సిన 1-2 కంపెనీస్. మళ్ళీ ఇది పెద్ద ట్రాన్స్పరెన్సీ, దానికి పెద్ద చర్చ. ఏం చర్చ చేస్తారండి మీరు? చేసేదన్నీ తప్పుడు పనులు, అన్ని తప్పుడు పనులు చేసి బయట మాత్రం ప్రొజెక్షన్, పెద్ద మనుషుల మరి ప్రొజెక్ట్ కావాలని. నేను అడుగుతున్నాను, ఎవరికి ఇచ్చారు డబ్బులు చెప్పండి, సమాధానం చెప్పండి. ఈ 6 నెలల్లో ఎవరికి కాంట్రాక్ట్ డబ్బులు ఇచ్చారు చెప్పండి. ధైర్యం ఉంటే మీ మనుషులకు ఇచ్చుకోలేదా? మీ ఎమ్మెల్యే కంపెనీకి ఇవ్వలేదా? మీ మంత్రి కంపెనీకి ఇవ్వలేదా? మీకు కావాల్సిన కంపెనీలకు ఇవ్వలేదా? ఎవరు ఇచ్చారు మీకు అధికారం? ఇస్తే అందరికి సమానంగా ఇవ్వండి. మీ ఇష్టప్రకారం దోచుకోవడానికే మీరు వచ్చింది ఇక్కడికి. ఇవన్నీ మాట్లాడాలంటే ఇవన్నీ చేస్తున్నారు. దీన్ని చాలా తీవ్రంగా గ్రహిస్తున్నాం, ఖండిస్తున్నాం.